ఈరోజు మనం ఒక మూడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూద్దాం. అందులో ఫస్ట్, వాట్ ఆర్ ది టూల్స్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? నెక్స్ట్, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ యూజింగ్ గిట్, బ్యాచ్ క్లాస్ సినారియో. సో దీని గురించి కంప్లీట్ థియరీ మాత్రం కాదు, జస్ట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాలనేది మాత్రమే చూద్దాం. సో ఫస్ట్, దానికి మీ ప్రాజెక్ట్లో మీరు ఏం టూల్స్ యూజ్ చేశారనే దానికి, వీ హ్యావ్ యూజ్డ్ విఎస్ కోడ్ ఫర్ కోడ్ డెప్లాయ్మెంట్, గిట్ ఫర్ కోడ్ వర్షనింగ్, జీరా ఫర్ యూజర్ స్టోరీస్. సో బేసిక్గా ఈ లైన్ చెప్తే సరిపోతుంది. దీనికి ఇంకొంచెం ఆప్షనల్గా ఏదైనా యాడ్ చేయాలంటే, వీ హ్యావ్ యూజ్డ్ సోనార్ క్యూబ్ ఆర్ పిఎండి, ఈ రెండింటిలో ఏదో ఒకటే చెప్పాలి ఫర్ కోడ్ క్వాలిటీ చెక్. సో మనకి ఫస్ట్ లైన్ కంఫర్టబుల్ అంటే ఆ లైన్ చెప్తే సరిపోతుంది. లేదు, ఇంకొంచెం యాడ్ చేయాలంటే కనుక కోడ్ క్వాలిటీ చెక్ కోసం సోనార్ క్యూబ్ కానీ పిఎండి కానీ యూజ్ చేసామని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్, ఆ పైన లాగ్స్ కోసం ఏం యూజ్ చేశారు అని చెప్పేసి అడుగుతారు. సో అది ఓన్లీ చాలా రేర్ ప్రాసెస్లో మాత్రమే లాగ్స్ కోసం సపరేట్ టూల్స్ యూజ్ చేస్తారు. సో మీరు అడిగితే కానీ మేము లాగ్స్ కోసం టూల్స్ ఏం పెద్దగా యూజ్ చేయలేదు, మేము నార్మల్ డీబగ్ లాగ్సే యూజ్ చేస్తాము అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్, రెండో క్వశ్చన్, ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ మీరు ఏ విధంగా చేస్తారు అని చెప్తే కదా. సో దానికి ఇక్కడ చూడండి, వన్స్ వీ రిసీవ్ ది యూజర్ స్టోరీ వీ విల్ క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్. మాకు ఏదైనా ఒక స్టోరీ రాగానే ఒక కొత్త బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తాం. సో గిట్లో గిట్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ బ్రాంచ్ ఎట్లా క్రియేట్ చేస్తారు అంటే, దిస్ కెన్ బి డన్ ఫ్రమ్ విఎస్ కోడ్ గిట్ ఎక్స్టెన్షన్. విఎస్ కోడ్ నుంచి డైరెక్ట్ బ్రాంచ్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ దీనికి వేరే టూల్ ఉంటుంది అనమాట, గిట్ కన్సోల్ అనేసి, ఆ టూల్ నుంచి చేయొచ్చు, లేదా గిట్ డెస్క్టాప్ అనేసి ఉంటుంది అనమాట. సో టూల్ ఏదైనా కానీ ఫైనల్గా మనం చేసే ఫస్ట్ మనం చేసే స్టెప్ స్టోరీ లాగానే ఒక బ్రాంచ్ అనేది మన స్టోరీ పేరు మీద ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం గిట్లో. సో మీరేం చెప్పాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఇది మాత్రమే చెప్పాలి. సో వన్స్ వీ రిసీవ్ ది యూజర్ స్టోరీ వీ విల్ క్రియేట్ ఏ న్యూ గిట్ బ్రాంచ్. సో వాళ్ళకి చెప్పచ్చు బై యూజింగ్ విఎస్ కోడ్. నెక్స్ట్, ఐ విల్ పుల్ ది కోడ్ ఫ్రమ్ ది మాస్టర్ బ్రాంచ్. సో మాస్టర్ బ్రాంచ్ నుంచి కోడ్ అనే దాన్ని తీసుకుంటాం అనమాట. వన్స్ అట్లా కోడ్ తీసుకున్న తర్వాత, ఆఫ్టర్ దట్ ఐ విల్ డెవలప్ ది కోడ్ ఇన్ విఎస్ కోడ్. విఎస్ కోడ్లో మనం కోడ్ రాస్తాము, ఆ విఎస్ కోడ్ దేనికి లింక్ అయి ఉంటుంది అంటే మన డెవ్ సాండ్ బాక్స్కి లింక్ అయి ఉంటుంది. వన్స్ ది టెస్టింగ్ ఈజ్ డన్ ఫ్రమ్ మై సైడ్, ఒకసారి నేను టెస్ట్ చేసుకునేసిన తర్వాత, ఐ విల్ స్టేజ్ అండ్ కమిట్ దిస్ చేంజెస్. లైక్ నేను ఏదైతే కోడ్ అనేది మాడిఫై చేశానో లేదా క్రియేట్ చేశానో వాటిని స్టేజ్ అండ్ కమిట్ చేస్తాం అనమాట. సో వన్స్ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ దట్ ఐ విల్ ఓపెన్ గిట్ యుఆర్ఎల్. సో ఈ స్టెప్స్ టిల్ నౌ, ఆ స్టేజ్ అండ్ కమిట్ వరకు మనం ఈ విఎస్ కోడ్ యూజ్ చేసి చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తామంటే, ఒక గిట్ యుఆర్ఎల్ ఉంటుంది, ఆ యుఆర్ఎల్ ఓపెన్ చేస్తాం. ఆ యుఆర్ఎల్లో మన బ్రాంచ్కి ఒక యుఆర్ఎల్ ఉంటుంది, ఆ మన బ్రాంచ్ అన్న దాన్ని ఓపెన్ చేస్తాం. మన బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ క్రియేట్ మెర్జ్ రిక్వెస్ట్ అనేసి ఒక బటన్ ఉంటుంది అనమాట. మెర్జ్ రిక్వెస్ట్ అనేసి ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేస్తే మన బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ని కలపాలి అనే దానికి ఒక మెర్జ్ రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఆ రిక్వెస్ట్ అనేది టీఎల్కి వెళ్తుంది. సో ఇక్కడ మై టీఎల్ విల్ రివ్యూ దిస్ అండ్ గివ్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ చేంజెస్ నీడెడ్ ఇన్ ది కోడ్ క్వాలిటీ. సో అతను ఒకసారి చెక్ చేస్తాడు కోడ్ క్వాలిటీ ఉందా లేదా ఎలా ఉంది అని చెప్పేసి, లేదా ఏదన్నా మనం చెప్పినట్టు సోనార్ క్యూబ్ అట్లాంటి టూల్స్ ఉంటాయి కదా అవి కూడా చూపిస్తాయి కోడ్ క్వాలిటీని. వన్స్ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత, ఆ కోడ్ అనేది ఒకసారి చెక్ చేసిన తర్వాత, మన టీఎల్ కానీ ఇంకా వేరే సీనియర్ రిసోర్సెస్ కానీ దాన్ని అప్రూవ్ చేస్తారనమాట. అప్పుడు మన బ్రాంచ్ను అప్రూవ్ చేసిన తర్వాత ఆ కోడ్ అనేది మాస్టర్ బ్రాంచ్లోకి వెళ్తుంది, అండ్ దట్ కోడ్ విల్ బి డిప్లాయ్డ్ టు ది యుఏటి శాండ్ బాక్స్ ఫర్ టెస్టింగ్ టు టెస్ట్. సో ఇక్కడ యుఏటి శాండ్ బాక్స్కి టెస్టింగ్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత మన హ్యాండ్లో ఉండదు అనమాట, డైరెక్ట్ వాళ్ళకి నెక్స్ట్ శాండ్ బాక్స్ నెక్స్ట్ శాండ్ బాక్స్ అట్లా టెస్టింగ్ బేస్ చేసుకుని వెళ్తుంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే తిరిగి మళ్ళీ బ్యాక్ మనకే వచ్చేస్తాయి. మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది సేమ్ ఫస్ట్ నుంచి చేయాలి. మనం ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి, ఆ ఏదైనా బగ్స్ ఉంటే కన్నా దాన్ని మాడిఫై చేసేసి మళ్ళీ కోడ్ సెండ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఎక్స్ట్రా లైన్స్ ఏం యూజ్ చేయకుండా ఇది చెప్తే సరిపోతుంది. దీనికి మనం ఏదైతే ఇట్లా బ్రాకెట్లో పెట్టున్నామో దాన్ని ఎలిమినేట్ చేసి చెప్పాలి.
సో ఇక్కడ కూడా మనం ఇక్కడ స్లాష్ పెట్టినాము సోనార్ కీ బార్ పిఎం అంటే ఏదో ఒకటే చెప్పాలి. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఈ స్టెప్స్ అన్ని ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ విఎస్ కోడ్ ఒకటి ఓపెన్ చేస్తాము. డౌన్లోడ్ గిట్ అంటే గిట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ సోర్స్ కంట్రోల్ వర్షన్ సిస్టమ్ అనేసి. ఇక్కడ మనకు 9 అనేది చూపిస్తుంది కదా ఎక్స్టెన్షన్ దగ్గర రిక్వైర్డ్ రీలోడ్ సంథింగ్ ఏదో ఇట్లా అనేసి. మనము ఫస్ట్ ఇక్కడ గిట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ అనేసి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చేసే ఫస్ట్ స్టెప్ వచ్చేసి వన్స్ వీ రిసీవ్ ది స్టోరీ వీ విల్ క్రియేట్ ఏ న్యూ గిట్ బ్రాంచ్ అనేసి ఉంది కదా అక్కడ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనం ఏదైనా బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే కన్నా మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి క్రియేట్ ఏ బ్రాంచ్ అనేసి. అక్కడ బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్స్ అనేవి నార్మల్గా ఇక్కడ మన ఫోల్డర్ ఫైల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ ఫైల్స్లో కనిపిస్తుంది. సో కోడ్ని పుల్ చేసుకొని గిట్కి కనెక్ట్ అయిన తర్వాత కోడ్ని పుల్ చేసుకుంటే కన్నా ఆ కోడ్ మనం ఏదైనా ఈ విఎస్ కోడ్ యూస్ చేసి ఎట్లయితే కోడ్ చేంజెస్ చేస్తామో సంథింగ్ మనకు కావాల్సినవి యాడ్ చేసి రిమూవ్ చేసుకుంటూ ఉంటాము ఫైనల్గా చేంజెస్ కనిపిస్తాయి. ఇక్కడ డౌన్లోడ్ గిట్ ఆప్షన్ మాదిరిగా నెక్స్ట్ కనిపించే ఆప్షన్ వచ్చేసి మనకు కనిపించే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ స్టేజ్ అండ్ కమిట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే మనం చేసిన చేంజెస్ని యాడ్ చేసి కమిట్ చేస్తుంది. సో ఆ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం యుఆర్ఎల్ ఒకటి ఓపెన్ చేసి మనం బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం అది క్రోమ్లో ఓపెన్ చేస్తాం యుఆర్ఎల్ ఓపెన్ చేసి అక్కడ క్రియేట్ మెర్జ్ రిక్వెస్ట్ అనే బటన్ క్లిక్ చేస్తాం. సో ఇట్లా కనిపిస్తుంది అనమాట ఏదన్నా రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ టైం అయితే ఇన్సులైజ్ రిపాజిటరీ అనేసి మళ్ళీ దాని తర్వాత రైట్ క్లిక్ ఇస్తే బ్రాంచెస్ కనిపించడం. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అనేసి ఇక్కడే కనిపిస్తాయి. మనం గిట్ సిఎల్ఐ కానీ గిట్ డెస్క్టాప్ కానీ యూస్ చేస్తే కన్నా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. లైక్ అక్కడ కమాండ్స్ ఉంటాయి కొన్ని కమాండ్స్ చెప్పాల్సి వస్తుంది దాని బదులు విఎస్ కోడ్ అని చెప్పేస్తే కన్నా విఎస్ కోడ్లో ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్లో ఉన్న స్టెప్స్ వచ్చేసి ఇవి. ఫస్ట్ ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత కోడ్ అనే దాన్ని పుల్ చేసుకుంటాం. కోడ్ అనేది పుల్ చేసిన తర్వాత మనకేమైనా చేంజెస్ ఉన్నా లేకపోతే మనం కొత్తగా రాసిన కోడ్ని కానీ అక్కడ యాడ్ చేస్తాం. ఆ కొత్తగా రాసిన కోడ్ యాడ్ చేసేసిన తర్వాత మనకి కనిపిస్తాయి అనమాట అంటే ఏమేమి కోడ్ చేంజ్ అయింది అనేసి. సో మనకు కావాల్సిన ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని లేదా అన్ని ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని స్టేజ్ అండ్ కమిట్ అనేసి ఇచ్చేస్తాం. వన్స్ ఆ స్టెప్ అయిపోయిన తర్వాత మనం బ్రౌజర్లో ఆ కోడ్ అనేది లైక్ పుష్ అయి ఉంటుంది. సో అది కమిట్ అండ్ పుష్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. కమిట్ అండ్ పుష్ కనిపించిన తర్వాత స్టేజ్ కమిట్ పుష్. సో ఈ చేంజెస్ చేసిన తర్వాత యుఆర్ఎల్ ఓపెన్ చేస్తే అక్కడ మెర్జ్ రిక్వెస్ట్ అని క్లిక్ చేస్తే కన్నా అది మన టిఎల్కి వెళ్తుంది అనమాట. అప్రూవల్ ప్రాసెస్ మాదిరిగా అప్రూవల్కి వెళ్తుంది. టిఎల్ అనేతను కోడ్ రివ్యూ చేస్తే కన్నా ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ చెప్తాడు. చేంజెస్ ఏం లేకుంటే కన్నా నెక్స్ట్ డైరెక్ట్ ఆ కోడ్ అనేది మాస్టర్ బ్రాంచ్కి మెర్జ్ అవుతుంది. ఆ మెర్జ్ అయిన తర్వాత మన సిఐసిడి టీం వాళ్ళు డెవప్స్ టీం వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని డిప్లాయ్ చేస్తారు. అండ్ ది కోడ్ విల్ బి డిప్లాయ్ టు ది వేస్ట్ సన్ బాక్స్ ఫర్ టెస్టింగ్ టు టెస్ట్ యూజింగ్ సిఐసిడి. సో జస్ట్ ఈ ప్రాసెస్ అంతా సిఐసిడి అని చెప్పేసి చెప్తే కన్నా అది ఇంకా బ్యాక్ ఎండ్లో వెళ్ళిపోతుంది అనమాట అంటే 1 to 1 అనేసి. సో ఇది జస్ట్ అట్లీస్ట్ బేసిక్ లెవెల్లో అర్థమయ్యే దానికి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు ఇంటర్వ్యూలో ఈ లైన్స్ చెప్తే సరిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఉన్న క్వశ్చన్స్ బ్యాచ్ క్లాసెస్ సినారియో. ఇది మీరు ఏం చేస్తారంటే కొంచెం ఓన్గా థింక్ చేస్తే బెటర్గా ఉంటుంది. బట్ స్టిల్ అట్లీస్ట్ ప్రతి ఒక్క సినారియోకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసుకుని ఒక ఫైల్లో పెట్టుకోండి. ఇప్పుడు బ్యాచ్ క్లాస్ అంటే టు ఇన్ఫార్మ్ ది డ్యూ డేట్ వీ హ్యావ్ ఏ బ్యాచ్ టు సెండ్ మంత్లీ ఆర్డర్ సమ్మరీస్ వీ యూజ్ ది బ్యాచ్ అంటే సింపుల్ లైన్స్ అనమాట. సో దీనికి ఒక సపరేట్ బ్యాచ్ క్లాసెస్ దీనికి ఒక సపరేట్ బ్యాచ్ క్లాసెస్. ఇప్పుడు ఇది మీ ప్రోడక్ట్ బట్టి మారిపోతుంది. మేబీ మీరు బైక్ సెల్ చేస్తారు. సో టు ఇన్ఫార్మ్ డ్యూ డేట్ అబౌట్ ది వెహికల్ మేబీ ఇక్కడ బైక్ అయితే బైకు కార్లు అయితే కార్లు లేదా వేరే ప్రోడక్ట్స్ అయితే వేరే ప్రోడక్ట్స్ వీ హ్యావ్ ఏ బ్యాచ్. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దానికి మీ ప్రోడక్ట్ పెట్టి వాళ్ళకి చెప్పండి. టు సెండ్ మంత్లీ ఆర్డర్ సమ్మరీస్ వీ హ్యావ్ ఏ బ్యాచ్. సో దీనికి కూడా ఆర్డర్ సమ్మరీ అంటే కన్నా ఈ టైప్ ఆఫ్ ఆర్డర్స్ చెప్పండి.
లైక్ ఏ వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్, నాన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వేరేటి. సో బట్ ఓవరాల్గా అట్లీస్ట్ ఈ లైన్స్ చెప్పినా సరిపోతుంది అనమాట. కానీ దీనికి మీ ప్రోడక్ట్, మీ ప్రాజెక్ట్లో ఉన్న ప్రోడక్ట్ యాడ్ చేసి చెప్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ కామన్గా చెప్పేటివి, టు క్లీన్ ది జంక్ లీడ్స్ నాట్ ఇంట్రెస్టెడ్ లీడ్స్ వి హర్ ది బ్యాచ్. నాట్ ఇంట్రెస్టెడ్ లీడ్ అనేది ఒక టైప్ అనమాట. దానికి ఓల్డ్ లీడ్స్ అనేసి పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే మన వాళ్ళు ఏదైనా ఒక సిస్టమ్, ఒక కండిషన్ని డిఫైన్ చేస్తారు. ఒక 1 ఇయర్ కంటే పాత లీడ్స్, నాట్ ఇంట్రెస్టెడ్ లీడ్స్, ఓకే వాటిని డిలీట్ చేసేసేయండి. సో ఒక లీడ్ క్రియేట్ అయింది, మన కస్టమర్ కాల్ చేసినారు, అతను నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసాడు, అంటే నీ కొన్నావు అని చెప్పేసి. సో అతను డిలీట్ చేయాలి. సో దీని ప్రకారం మనం బ్యాచ్ క్లాసెస్ చెప్తే సరిపోతుంది. అట్లీస్ట్ ఈ లైన్స్ యాజ్ ఈజీగా చెప్పినా చాలు, మినిమం అంటే కన్నా. దీనికి అడిషనల్గా ఏం చెప్తారంటే మీ ప్రోడక్ట్ యాడ్ చేసి చెప్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఈ లైన్స్ మేబీ అర్థం చేసుకొని ఒక 4-5 సార్లు రివిజన్ చేసుకొని